నుంచి స్పోర్ట్స్ క్రీడాకారులు క్రీడాకారులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. దేశవ్యాప్తంగా మరి వాళ్ళ పెద్ద పెద్ద స్లోగన్లు ఇచ్చుకుంటూ ఇలా భరత బాధ మేము ముందు పెట్టడం, శివాజీ మేము ముందు పెట్టడం, మరి ఇలా మహిళల్ని మేము తప్ప ఎవరు రక్షించలేరు ఎవరితో కాదు అని చెప్పి ప్రగల్భాలు పలికి నరేంద్ర మోడీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇలా మహిళలకు మరి ఇలా అన్యాయం జరుగుతూ ఇలా స్పోర్ట్స్ ఆడడానికి ఇళ్ళకెళ్ళి ధైర్యంగా బయటకు వచ్చి మరి ఇలా భారతదేశానికి వన్నె తెచ్చి ప్రాతినిధ్యం వహించి ఒలింపిక్స్ మెడళ్లు మరి దేశ విదేశాల్లో మరి ధైర్యంగా ఇల్లు వదిలి బయటికి రావాలంటేనే మరి మరి రాలేని పరిస్థితులలో మరి మన స్వతంత్ర భారతంలో భారతదేశానికి వన్నె తెచ్చే మహిళా రేచర్లకు అన్యాయం జరిగింది, అఘాత్యం జరిగింది, అత్యాచారం జరిగిందంటే సాక్ష్యం ఎక్కడుందని అడుగుతున్నారు. ఇలా మహిళ మరి ఇంటర్నల్ గా రూమ్ లో మరి మన అత్యాచారం జరిగిందంటే దానికి సాక్ష్యాలు సీసీ కెమెరాలు ఎక్కడ కూడా ప్రూఫ్స్ ఉండవు. ఇలా ఒక మహిళ అత్యాచారం జరిగితే ఇలా ఆమె సిగ్గు విడిచి చెప్పుకున్నదంటేనే మరి ఇలా అత్యాచారం అగాత్యం జరుగుతుందని చెప్పుకుంటుంది అనేది ఇలా భారతదేశ సాంప్రదాయాల ప్రకారం అందరికి కూడా తెలుసు. మరి ఇలా సాక్ష్యం లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ మెడల్స్ అన్ని ఇసిరేసినా మీ అవార్డులను తీసేసినా కూడా ఇదే రకమైన అగాత్యాలు చేసేవారిని మేము విజ్ఞప్తి చేస్తామని చెప్పి మరి అసోసియేషన్ ప్రతినిధి చెప్పడం, మరి దానికి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో మరి గతంలో కూడా మరి పక్క రాష్ట్రంలో కూడా ఇదే రకంగా చేస్తే వారికి శిక్ష వేస్తే కూడా వారికి శిక్ష వేయకుండా మరి వారికి సపోర్ట్ చేయడం, వారికి పూలదండ వేసి రిసీవ్ చేసుకోవడం, ఇలా బీజేపీ మరి నాయకత్వం బీజేపీ ప్రభుత్వ విధానం మరి ఇలా అగాత్యం అత్యాచారాలు చేసే నాయకులకే మేము సపోర్ట్ చేస్తామని చెప్పే మీ మరి ఇలా వైశాచిక ఆనందం వైశాచిక నాయకత్వం ఏదైతే ఉందో దాన్ని నిర్బంధంగా ఖండిస్తున్నాం. ఇలా ఉప్పల్లో ఇక్కడ ముక్త కంఠంతో మరి ఇలా బీఆర్ఎస్ నాయకులే కాకుండా మరి ఇక్కడ స్పోర్ట్స్ వాళ్ళు మరి ఇలా క్రీడాకారులు మహిళలు కూడా పెద్ద ఎత్తున కదిలొచ్చి ఇలా ఏదైతే ప్రెజర్ల పైన మరి ఇక్కడ అత్యాచారం జరిగిందో వారిని ఇంటి కూర్చొని అరెస్ట్ చేసే వరకు వారి వెన్నంటే మేము ఉన్నామని చెప్పే వారికి ఇలా మోరల్ సపోర్ట్ చేయడానికి మరి ఎక్కడి వరకైనా మరి దీన్ని మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఇలా ఏదో తెలంగాణ ప్రభుత్వం మహిళల పట్ల చిత్తశుద్ధితోటి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఇలా ఐటీ మంత్రి మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారి నాయకత్వంలో ఎక్కడికక్కడికి ఆధునిక టెక్నాలజీ తోటి మహిళలకు ఎక్కడికక్కడికి అండదండలు ఉండి మరి రక్షణ కల్పిస్తుంటే మరి వాళ్ళ సిగ్గు సిగ్గుగా భారత ప్రభుత్వం ఒక ఎంపీని రక్షించడానికి అగాత్యాలు అత్యాచారాలు చేసి ఎనికేయడానికి అరెస్ట్ చేయడానికి వెనకాడుకుంటూ చేస్తున్న ఈ నిరంకుశ వైఖరిని ఖండిస్తూ మరి ఇలా మహిళా రేచర్లకు ఎక్కడ అన్యాయం జరిగినా మరి మేము సంఘీభావం తెలుపుతామని చెప్తూ మరి ఇక్కడ సంఘీభావం తెలుపుతానికి వచ్చిన ముఖ్య నాయకులకు మరి వాళ్ళ మహిళలకు మరి క్రీడాకారులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ ఎప్పుడు ఎలాంటి అగాత్యాలు అత్యాచారాలు జరిగినా ఎక్కడ అన్యాయం జరిగిన మహిళలకు మేము ముందుంటామని చెప్పి బ్రిడ్జ్ కూర్చొని వెంటనే అరెస్ట్ చేయాలి, వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ నిరసిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఉప్పల్ చౌరాస్తాలో మరి ఎక్స్మేయర్ బొత్తు రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో మరి ఏదైతే రెజ్లింగ్ మరి ఇండియా ప్రెసిడెంట్ అయిన బ్రిడ్జ్ భూషణ్ చరణ్ సింగ్ ఉన్నాడో మరి లేడీస్ పైన మహిళల పైన లైంగికంగా మరి ఏదైతే ఇబ్బంది వేధిస్తా ఉన్నాడో, లైంగిక వేధింపులకు గురి చేస్తా ఉన్నాడో, మరి వారికి న్యాయం జరగాలని చెప్పేసి వారికి సంఘీభావం తెలిపే ఉద్దేశంతో మరి ఈరోజు ఉప్పల్ చౌరస్తాలో మరి స్పోర్ట్స్ ప్లేయర్స్ తోటి మరి అదే విధంగా నాయకులతోటి టీఆర్ఎస్ పార్టీ నాయకులందరితో కలిసి ఒక మానవ హారం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఇక్కడ ఉప్పల్ చౌరస్తా నుంచి మేము వారికి సంఘీభావం తెలపాలన్న ఉద్దేశంతో మరి ఇది చేస్తా ఉన్నాము. మరి మోడీ ప్రభుత్వం బేటీ బచావ్ బేటీ పడావ్ అని చెప్పేసి స్లోగన్లు గొప్పగా చెప్తా ఉన్నారు, కానీ మరి నిజంగా కూడా ఎక్కడ కూడా మహిళలకు మరి రక్షణ లేకుండా మరి జరుగుతూ ఉన్న విషయం మీరు అందరు గమనిస్తూ ఉన్నారు. వారు బయటికి వచ్చి వారు క్లియర్ కట్ గా చెప్తా ఉన్నారు, మా పైన వేధింపులు జరుగుతూ ఉన్నాయి, లైంగిక వేధింపులు జరుగుతూ ఉన్నాయి, మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి వారు వచ్చినా కూడా వారిని పట్టించుకోకుండా గత 3 నెలల నుంచి వాళ్ళు తిరుగుతూ ఉంటే కూడా ఎక్కడ కూడా పట్టించుకోకుండా కూడా కనీసం వారు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా కంప్లైంట్ లాడ్జ్ చేయకుండా మరి వాళ్ళ పవర్ అంతా కూడా మరి మహిళల పైన ఉపయోగించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాను. నేను ఒకటే కోరేది, మహిళలకు రక్షణ కల్పించలేని బీజేపీ ప్రభుత్వం ఒక్కసారి కేసీఆర్ వైపు చూడాలి, తెలంగాణ రాష్ట్రం వైపు చూడాలి. కేసీఆర్ గారు ఒకవైపు మరి తెలంగాణ రాష్ట్రంలో కానీ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ఏదైతే స్పోర్ట్స్లలో గోల్డ్ మెడల్ తీసుకొని వస్తే వాళ్లకు ప్రోత్సాహంగా వాళ్లకు ఉద్యోగాలు కానీ ప్లాట్లు కానీ వాళ్ళకు ప్రోత్సహించే విధంగా ముందుకు తీసుకుపోతా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మరి ఇంకోవైపు మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ఉన్నదో వాళ్ళ ఎంపీలను కాపాడుకోవడానికి వాళ్ళ లీడర్లను కాపాడుకోవడానికి మహిళలను సైతం లెక్క చేయకుండా మరి మీరు చేస్తా ఉన్న నిరంకుశ పాలనకు మరి మహిళలే అంతం చేస్తారని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము. మేము గట్టిగా ఇక్కడ నుంచి ఉప్పల్ చౌరస్తా నుంచి మేము హెచ్చరిస్తా ఉన్నాము, వెంటనే బ్రిడ్జ్ భూషణ్ ని అరెస్ట్ చేసి మరి ఆ మహిళ
ఏదైతే ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి చేస్తా ఉన్నాం. లేకపోతే కనుక మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున దేశం అంతా కూడా మరి ఇదే రకంగా అందరం కూడా ఆ అమ్మాయిలకి మేము అండగా నిల్చొని మరి అమ్మాయిలకు న్యాయం జరిగే విధంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మరి బొంతు రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో ఈ నిరసనలన్నీ జరుపుతామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ.